తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్గా మారిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు గోడ మీద పిల్లిలా ఆయన తీరుంది మల్కాజ్గిరి నియోజకవర్గంలో తాను తన సొంత నియోజకవర్గమైన మెదక్లో తనయుడు రోహిత్ రావును ఎన్నికల బరిలో దింపేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మైనంపల్లికి మల్కాజ్గిరి టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధిష్టానం మెదక్ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఛాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వెనుక మంత్రి హరీష్ రావు హస్తం ఉందని మైనంపల్లి ఆరోపించారు మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుపట్టిన గులాబీ పార్టీ నేతలు అప్పటి నుంచి ఆయన్ను పట్టించుకోవడం మానేశారు మాస్ లీడర్గా పేరున్న మైనంపల్లి హనుమంతరావుపై పార్టీ వెంటనే చర్యలు చేపడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయేమో అని అధికార పార్టీ అంచనా వేస్తోంది ఈ విషయాన్ని స్మూత్గా డీల్ చేస్తూనే మైనంపల్లిని దూరంగా ఉంచాలని పార్టీ డిసైడ్ అయినట్లుగా సమాచారం పార్టీలో ప్రాధాన్యత లేకపోతే హనుమంతరావు కూడా ఉండే అవకాశం లేదన్న అభిప్రాయంతో పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది మీడియాతో చిట్చాట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మైనంపల్లి వ్యవహారంపై ఆచితూచి స్పందించారు ఆయన విషయంలో సైలెంట్గా తమ వ్యూహాన్ని అమలు చేయడమే రాజకీయం అంటూ వ్యాఖ్యానించారు ఓవైపు టికెట్ రద్దు చేయకుండా మరోవైపు పార్టీ అభ్యర్థిగా మైనంపల్లిని చూడకపోవడమే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది తనకు తానుగా మైనంపల్లి దూరం అయ్యేలా చేయడమే గులాబీ దళం వ్యూహంగా కనిపిస్తుంది ఇదే సమయంలో మైనంపల్లి కూడా ఏమాత్రం తగ్గడం లేదు వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరిలో తాను మెదక్లో తన కొడుకు రోహిత్ పోటీ చేస్తేతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి అటు మెదక్లోను ఇటు మల్కాజ్గిరిలోను బీఆర్ఎస్లోని ఓ వర్గం పూర్తిగా మైనంపల్లి వెంటే నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలంతా మైనంపల్లికే మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటు మల్కాజ్గిరిలోను బీఆర్ఎస్లోని పలువురు ముఖ్య నేతలు హనుమంతరావు ఎటు వెళితే అటు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు మరోవైపు మైనంపల్లి కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది పార్టీ చర్యలు తీసుకునేదాకా బీఆర్ఎస్లోనే ఉండి ఆ తర్వాత అస్తంగూటికి చేరిపోవాలనే ప్లాన్లో ఉన్నారు ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ మల్కాజ్గిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు మైనంపల్లికి ప్రత్యామ్నాయంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డితో పాటు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నే క్రిషాంక్ లాంటి నేతల పేర్లను పరిశీలిస్తోంది పార్టీ కీలక నేతలపై విమర్శలు చేస్తే సహించేది లేదన్న సంకేతాలు పార్టీ పరంగా ఇవ్వాలన్న యోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది ప్లాన్ ఏలో మైనంపల్లి పార్టీ వీడకపోతే ప్లాన్ బి ద్వారా ఆయన్ను పంపించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు కేసీఆర్ చూడాలి మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని